హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పౌరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం మన పొరంకిస్ కిచెన్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మన కిచెన్లో మనం బియ్య పిండితో వడియాలు చాలా ఈజీగా టేస్టీగా అలాగే క్రిస్పీగా వన్ ఇయర్ మొత్తం నెల ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వడియాలు ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పుడే న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం కూడా చాలా ఈజీగా ఈ ఒడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే కదండి ఈ ఒడియాలు చాలా తెల్లగా మల్లెపూల్లాగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి వన్ ఇయర్ అయితే చక్కగా నిలవ ఉంటాయి అసలు పాడవు వన్ టు టూ ఇయర్స్ వరకు మనం నిలవ పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో కనుక మనం వడియాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం రేపు మార్నింగ్ వడియాలు పెట్టుకుంటున్నాం అనుకున్నప్పుడు ఈరోజు నైట్ బియ్య పిండి ఏ కొలత తీసుకుంటామో ఆ బౌల్తో పావు కప్పు సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి అలాగే నేను స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను ఆ కుక్కర్లోకి నేను బియ్య పిండి కొలత తీసుకోవాలనుకున్న బౌల్తో ఆరు బౌల్ల నీళ్ళు పోస్తున్నాను నేను ఈ గాజు కప్పుతో బియ్యపిండి పిండి తీసుకుని వడియాలు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇదే కప్పుతో ఆరు కప్పుల నీళ్లు ఈ కుక్కర్లో పోసుకుంటున్నాను అయితే అడుగు మందం ఉన్న ఏ గిన్నెయినా సరే పెట్టుకోవచ్చండి నాకు ఈ కుక్కర్ కన్వీనియంట్గా ఉంది నేను ఇది పెట్టుకున్నాను ఆ నీళ్లు బాగా మరగాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టాను ఈ లోపు మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను ఇది పొడి బియ్యంని మిల్లు పట్టించి తీసుకున్న పిండి ఒక కప్పు బియ్యపిండిని రెండు కప్పుల నీళ్ళు వేసి చక్కగా జారుగా గంట జారుగా ఈ పిండిని మనం కలుపుకోవాలి ఇదే కప్పుతో మనం బియ్య పిండి తీసుకున్నాము ఇదే కప్పుతో ఆరు కప్పుల నీళ్ళు మనం కుక్కర్లో పోసాం అలాగే ఇదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు ఈ బియ్య పిండి కలుపుకోవడానికి పోసుకోవాలి నేను ముందు ఒక కప్పు పోసాను దీనితో నేను ట్రై చేస్తున్నాను పిండి కలపడానికి కానీ బియ్య పిండి వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది గట్టిపడిపోయింది పిండి కాబట్టి ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకుంటూ కలుపుకుందాము ఒక హాఫ్ కప్పు పోస్తున్నాను ముందు దీంతో కలుపుదాము కానీ మనము ఖచ్చితంగా చేయి పెట్టే కలపాలండి ఎందుకంటే బియ్య పిండి ఉండల్లాగా కట్టేస్తుంది చూస్తున్నారు కదా కాబట్టి దీన్ని తీసేసి చేత్తోనే కలుపుకుందాం దానికంటే ముందు ఈ హాఫ్ కప్పు కూడా పోసేద్దాం ఇప్పటికి రెండు కప్పుల వాటర్ పోసాము ఈ రెండు కప్పుల వాటర్తో మనం కలిపి చూద్దాము దీంతోనే ఒకవేళ వీలు కాకపోతే చేయి పెట్టేసుకొని కలుపుకోవాలి వాటర్ కూడా సరిపోకపోతే ఇంకొక కప్పు పోసుకోవచ్చండి కప్పు వరకు పడుతుంటే కప్పు వరకు పోసుకోవచ్చు లేదా హాఫ్ కప్పు వాటర్ అయినా సరే పోసి ఈ పిండిని అయితే మాత్రం గంటి జారుగా కలుపుకోవాలి నేను ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టేసి ఇంకా ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకుని చేత్తోనే కలిపేస్తున్నాను చేత్తో కలుపుకుంటేనే కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోగలుగుతాము చేతికి నాకు చిన్న చిన్న గడ్డలు తగులుతున్నాయండి కాబట్టి ఇదే బెటరు చేత్తోనే కలుపుకోండి మీరు కూడా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకుందాము నీళ్ళైతే బాగా మరిగిపోయాయి ఆరు కప్పుల నీళ్లు దానిలోకి రాత్రి మనం నానబెట్టుకున్న పావు కప్పు సగ్గుబియ్యం వేసేసుకుందాము ఈ సగ్గుబియ్యం ఒక రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా కుక్ అయిపోతాయండి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఈ అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే అప్పుడప్పుడు ఈ గెరెట్తో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈలోపు మనము దీనిలోకి స్పైసీ కోసం అని చెప్పి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక అంగుళం అల్లం ముక్క తీసుకొని మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము అలాగే ఈ సగ్గుబియ్యంను మాత్రం గరిటతో కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత సగ్గుబియ్యం చక్కగా కుక్ అయిపోయాయి ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి చూసారు కదా ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న గంట జారుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఇందులో పోసేసేయాలి ఒక చేత్తో గరిటతో కలుపుకుంటూ ఒక చేత్తో పోసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు గడ్డలు కట్టేస్తుందండి ఈ బియ్యపిండి కాబట్టి కలుపుకుంటూ పోసుకోవాలి మనం తక్కువ క్వాంటిటీలోనే ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక్కరిమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా పెద్ద లోటాతో అట్లా పిండి తీసుకుంటే కనుక ఎవరైనా హెల్ప్ తీసుకొని ఇలా పిండి కలుపుకుంటూ గరిటతో పోసుకోవాలి మనం ఇప్పుడు బియ్య పిండి పోసేసాం కాబట్టి దీన్ని ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టుకుంటుంది ఖచ్చితంగా ఈ పిండి ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత నేను రెండు స్పూన్ల జీలకర్ర వేశాను ఇలా కలుపుకుంటూనే మరొక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇప్పుడు నేను టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను ఈ బియ్య పిండిలో ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా కూడా వడియాలి అస్సలు బాగుండవండి ఉప్పు ఉప్పుగా ఉంటాయి తినబుద్ది కాదు కాబట్టి కావాలంటే టేస్ట్ చేసి లాస్ట్ని వేసుకుందాం ఇప్పుడైతే పిండి ఉడికిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్ స్టేజ్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకుందాము వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒక్కసారి టేస్ట్ చేసి పడుతుంది అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి నాకైతే సరిపోతుంది దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని కొద్దిసేపు గోరువేచ్చిన అయ్యే వరకు కూడా కొంచెం కూల్ అవనిద్దాము ఎందుకంటే మనం షీట్ మీద వేసుకున్న క్లాత్ మీద వేసుకున్న ఈ వడియాలు అప్పుడు ప్రాబ్లం ఉండదు షీట్ మీద వేసుకుంటే వడియాలు త్వరగా వచ్చేస్తాయి కదండి చాలా ఈజీ ప్రాసెస్ అది కాబట్టి మనం ప్లాస్టిక్ వాడుతున్నాం అన్నప్పుడు కొంచెం బాగా చల్లబడిన తర్వాత వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు మంచి ఎండలో వడియాలు పట్టుకుంటున్నప్పుడు ఒక్క రోజులో ఎండిపోతాయండి పిండి వడియాలు ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది చక్కగా అన్నీ కలిసిపోయాయి కదా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని పక్కకు పెట్టి కొద్దిసేపు ఆరనిద్దాము ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఆరనిస్తే గోరువెచ్చగా అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం కొద్దిసేపు అయిన తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా అయిపోయిందండి నేనైతే వడియాల్లో ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా మీరు గరిటతో కలుపుతున్నప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో మీకు అర్థమవుతుంది కదా గరిటెతో చక్కగా వడియం అనేది ఇట్లా జారుతుంది అలా ఉండాలి పిండి అలా ఉండాలంటే మనం ఆరు గ్లాసుల నీళ్ళు ఫస్ట్ మరిగించుకున్నాము పిండిలో రెండున్నర గ్లాసుల వాటర్ వేసాము ఒక మూడు గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవచ్చండి అంతేకాదు పిండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకునేటప్పుడు మీకు పిండి కనుక గట్టిగా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకుని గరిటితో బాగా మిక్స్ చేసి వేసుకోవచ్చండి వడియాలు ఏం కాదు చాలా చక్కగా వస్తాయన్నమాట ఇలా మనకి కావలసిన సైజులో గరెటతో వడియాలు పెట్టుకోవడమే వడియం వేసిన తర్వాత పైన గరెటతో ప్రెస్ చేయకూడదు ఈ విధంగా జార్చుతూ వడియాలు వేసుకోవాలి ఈ వడియాలు మంచి ఎండలో అయితే ఒక రోజులో ఎండిపోతాయండి ఇలా ఎండిపోయిన వడియాలని ఈ షీట్ నుంచి వేర్చేసి ఒక రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి ఒక బేషన్లోకి ఈ వడియాలన్నీ వేసుకుని రోజుకి రెండు గంటలు ఎండలో పెడితే సరిపోతుంది సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ ఉంటాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఒడియాలు నేనైతే వడియాలు మొత్తం పెట్టేస్తాను మీకు ఈవినింగ్ చూపిస్తాను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి నేను ఈ వడియాలని చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా ఆల్మోస్ట్ షీట్ నుంచి వేరైపోయాయి బాగా ఎండిపోయాయి ఎక్కడో ఒక చోట పచ్చి కనిపిస్తుంది వడియం మధ్యలో కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బేషన్లోకి తీసేసుకొని రెండు రోజుల పాటు రోజుకి రెండు గంటలు అలా ఎండలో పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి వాటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ చక్కగా నిలువు ఉంటాయి ఇప్పుడైతే వీటిని నేను ఒక బేసిన్లో వేసి మరో రెండు రోజుల పాటు ఎండబెడతాను చూశారు చూసారు కదా అవే వచ్చేస్తున్నాయి వీటిని మరొక రెండు రోజుల పాటు ఎండలో పెట్టి మీకు వేయించి ఎలా ఉన్నాయనేది నేను చూపిస్తాను అయితే రెడీ అయిపోయినాయండి వీటిని మనం పప్పు పప్పుచారు రసం ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేయించుకొని సైడ్కి తింటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మామూలుగా ఒట్టి వడియాలు వేయించి పెట్టినా చక్కగా తినేస్తారండి స్నాక్స్ లాగా చాలా ఇష్టపడతారు వీటిని బాగా ఆయిల్ వేడైన తర్వాతే వేయించుకోవాలి అప్పుడు చక్కగా తెల్లగా మల్లెపూరులాగా వేగుతాయి చాలా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట చూసారు కదండి నా స్టైల్లో బియ్య పిండితో ఒడియాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లింక్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే పొరంకిస్ కిచెన్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే